కాబట్టి వాళ్ళ ప్లాన్ చూస్తే ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్షను 51 ఎకరాలట ఉన్న 60 ఎకరాల్లో 51 ఎకరాల్లో సీఎం గారి నివాసం కోసం ఇన్ని బ్లాక్స్, 500 కోట్ల ఖర్చు, అసలు ఎన్ని చెట్లు నరికేశారు, సిఆర్జెడ్ ఉల్లంఘనలు ఎన్ని చేశారు, అసలు ఏ కళ్ళు తిరుగుతున్నాయండి. ఫైల్ చూస్తే ముఖ్యమంత్రి మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు. ఏంటంటారు ఇప్పుడు, ఏం చేయాలి, ఎవరిని ఫిక్స్ చేయాలి దీనికి? ఇప్పుడు ఇక్కడెక్కడ ముఖ్యమంత్రి పేరు ఉండదు, ఐఏఎస్లు మంత్రులు. ఇదంతా వద్దు మూర్తి గారు, మన 175 మంది ఎమ్మెల్యేల కాడి డాక్యుమెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ డాక్యుమెంట్ ఉండాలి. ఏది ప్రజెంట్ ఎమ్మెల్సీల దగ్గర, ఎంపీల దగ్గర, తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ మినిస్టర్ల దగ్గర ఈ డాక్యుమెంట్ ఉందో లేదో అయితే నాకు తెలియదు. ఇన్ని చట్టాలు వైలేషన్ చేసిన తర్వాత ఏం చేయాలా? ఇక్కడ ఏపీ టూరిజం మినిస్టర్ ఎవరు ఆ రోజు? మంత్రి రోజా. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? ప్రారంభోత్సవం చేసింది రహస్యంగా భవనాలు. రహస్యమని పక్కన పెట్టండి, సిఆర్జెడ్ యాక్ట్ ఉంది, సిఆర్జెడ్ చట్టం ఏం చెప్తుంది అందరికి తెలుసు. నేను వరుసగా ఒక 5 చట్టాలు చెప్తాను. ఈ 5 చట్టాలు వైలేషన్ జరిగినప్పుడు నేనేదో గట్టిగా మాట్లాడితే మధుసూదన్ రెడ్డి పెద్దగా మాట్లాడతారని కొంతమంది అనుకుంటారు. నిజాలు మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు భయం ఏంది, మంత్రి మండలికి భయం ఏంది, కేసులు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయటం లేదని అడగటం కూడా తప్పు అనిపిస్తుంది నేటి కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే నాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా దీంట్లో, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వీళ్ళు చేసింది కాదు, నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలతో సహా నేను ఇప్పుడు చెప్తాను. ఈ డిపిఆర్ ప్రాజెక్టు ప్రతి ఒక్కరు తెలుగు బిడ్డ చదువుకున్న వాళ్ళందరికీ నేను పంపిస్తా, చదవండి, కళ్ళు బైర్లు గమ్మే విధంగా ఉందా లేదా. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి, నాకేంటి సంబంధం, టూరిజం శాఖ వాళ్ళు చేశారు, నాకు సంబంధమే లేదని తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పి చెప్తారు. ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే ఈ రిపోర్టు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీల్లో డేటెడ్ 10/1/2023 ద రీజనల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ క్లియర్ఫుల్గా ఇది వినండి. నేను చెప్పిన 1, నెంబర్ 1, ఇక్కడ మనకి విజయనగరం బ్లాక్ టోటల్గా 5,828 స్క్వేర్ మీటర్లు. తర్వాత కళింగ బ్లాక్ 5,753 స్క్వేర్ మీటర్లు. చోళా బ్లాక్ 2,789.87 స్క్వేర్ మీటర్లు. పల్లవా బ్లాక్ 2,322.29 స్క్వేర్ మీటర్లు. గజపతి బ్లాక్ వచ్చి 1,434 స్క్వేర్ మీటర్లు. తర్వాత వేంగి బ్లాక్ 389 స్క్వేర్ మీటర్లు. ఈస్టర్న్ గంగా బ్లాక్ 1,450 స్క్వేర్ మీటర్లు. ఓవరాల్గా టోటల్ కన్స్ట్రక్టెడ్ ఏరియా 19,968 స్క్వేర్ మీటర్లు. దీంట్లో క్లియర్గా మూర్తి గారు మనకి అన్ని సామ్రాజ్యాల పేర్లే ఉన్నాయి. మల్లవ సామ్రాజ్యం 1 మీటర్, జగనాసురుడు సామ్రాజ్యాన్ని, ఈ కలికాల జగనాసురుడు సామ్రాజ్యాన్ని సవిరణంగా తెలుసుకుందాం ప్రజలకు పోవాలా. తర్వాత విజయనగరం బ్లాక్లో వచ్చేసరికి ద ఫెసిలిటీస్ వచ్చి ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, బ్యాంకెట్ హాలు 3 విజయనగరం బ్లాక్. తర్వాత కళింగా బ్లాక్ బ్లాంకెట్ హాలు, సూట్ రూమ్స్, డీలక్స్ సూట్ రూమ్స్, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్. తర్వాత చోళా బ్లాక్ వచ్చే కాన్ఫరెన్స్ హాలు. తర్వాత పల్లవా బ్లాక్ సూట్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాలు. తర్వాత గజపతి బ్లాక్ రిక్రియేషన్ లాంచ్. తర్వాత బిజినెస్ సెంటర్. తర్వాత వేంగి బ్లాక్ ప్రైవేట్ సూట్ రూమ్స్. తర్వాత ఈస్టర్న్ గంగా బ్లాక్ రెస్టారెంట్ 225, ఫాక్స్ లాంజీ కిచెన్ 1 నెంబరు, టాయిలెట్స్ 4 నెంబర్లు, పార్కింగ్ 30 నెంబర్స్. 5 ఎకరాల 18 సెంటుల్లో ఈ టోటల్ నిర్మాణం. అయితే నేననే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా లాయర్ గారు ఉన్నారు పెద్ద ఏం చెప్పాలా, ఇక్కడికి వద్దాం అసలు. ఇప్పుడు దీంట్లోకి వచ్చే చట్టాలు ఏమేమి వస్తాయి? కోస్టల్ రీజన్ చట్టం అనే సిఆర్జెడ్ చట్టం వైలేషన్ జరిగిన మాట వాస్తవమా కాదా? 2, ఏపీ వాల్టా యాక్ట్ 2002 వైలేషన్ జరిగిందా లేదా? తర్వాత తర్వాత వచ్చేసరికి పీసీబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు? తర్వాత మన విశాఖ
విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అన్ని చట్టాలు వైలేషన్ చేసి ఇక్కడ చెట్ల విషయానికి వచ్చేసరికి 16,350 చెట్లని నిట్ట నిలువున కూల్చేశారు. తర్వాత 24,120 ప్లాంట్స్ని హెడ్జ్ ప్లాంట్స్ని నాశనం చేశారు. 4,047 నెంబర్ ఆఫ్ కీపర్స్ ప్లాంట్ని వేకంట్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డాక్యుమెంట్లో మీ దగ్గరే నేను ఇచ్చా ఇంతకు ముందు, కేవలం 139 ఇచ్చారు. కాబట్టి నేననేది చట్టాలన్నీ వైలేషన్లో ఇప్పుడున్న లాయర్ గారు చెప్పాలా? ఇక్కడ నెంబర్ 1 ద ప్రివెంటివ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ ద వాటర్ బోర్డు వాటర్ చట్టం పనిచేసిందా లేదా, తర్వాత 1974 తర్వాత ద ఎయిర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 ఈఐఏ నోటిఫికేషన్ 2006 ద ఎక్స్టెండ్ సిఆర్జే రెగ్యులేషన్ ఇన్ని చట్టాలు వైలేషన్ చేసి పర్యావరణ చట్టాలని అంతలా బిల్డింగ్లు కడతా ఉంటే కళ్ళు మూసుకొని కబోదుల్లాగా చూస్తున్నది ఎవరు? వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది? గతంలో ఉన్న వాటిని ఎందుకు కూల్చారు? లైఫ్ టైం అయిపోకుండానే కూల్చడం డెస్ట్రాయ్ చేశారు కాబట్టి ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసినటువంటి గతంలో 9 ఎకరాల 18 సెంటుల్లోనే ఉన్న నిర్మాణాలు ఎందుకు కూల్చారు? దాని లైఫ్ స్పాన్ అయిపోకుండానే ప్రభుత్వ ఆస్తిని కూల్చినందుకు నాటి అధికారుల మీద నాటి మంత్రి మీద ఎందుకు కేసు? ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం కేసు పెట్టలేదు. అంటే దీని అర్థం ఏం చెప్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని తప్పించుకుంటాడు? నాకేం సంబంధం లేదు, టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ కట్టారు. వాళ్ళు నిస్సిగ్గుగా మా జగన్ ఎంత అద్భుతం కట్టాడో తెలుసా మీకు అని చెప్తున్నారు. మళ్ళీ ఆ వీడియోలు చూసి నేను అనేది ఎందుకు కట్టాడా? మూర్తి గారు కేరళలో సుప్రీంకోర్టు ఈ మధ్య లేటెస్ట్గా 20 ఫ్లోర్ల బిల్డింగ్ కూల్చిపారేయమని చెప్పింది. రేపు సుప్రీంకోర్టు కూల్చిపారేయమంటే ఏం చేస్తారు? ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసినటువంటి దుర్మార్గం కాబట్టి నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ని ఏదైతే ఉందో గతం గత కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు అన్నారు. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే నేషనల్ మ్యూజియానికి ఇచ్చేసేయండి ఆ బిల్డింగ్ని సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. లేదంటే నేవల్ కమాండ్ ఉంది మన చేతుల్లో కానుంటే మనకి ఇబ్బందులు తప్పదు. ఏదో ఒక రోజు ఎవరొకరు నాలాంటి సామాజికవేత్త కోర్టులో కేసేసినప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా కేరళలో ఏ విధంగా అయితే కూల్చమని చెప్పింది ఆ విధంగా కూల్చమని చెప్తుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే నేషనల్ మ్యూజియానికి ఆ బిల్డింగ్ను మొత్తాన్ని ఇచ్చేసేయండి సెంట్రల్ గవర్నమెంట్కి, లేదంటే కోస్టల్లో నేవల్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసేయండి. వాళ్ళ తిప్పలాడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కానీ అది ఉంటే ఏదో ఒక రోజు కోల్చక తప్పని పరిస్థితి ఆ బిల్డింగ్. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే. మూర్తి గారు నమస్కారం. మీకు నమస్కారం. అలాగే మీ చైర్మన్ గారికి నమస్తే.